కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మిజయ. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. ధోని బయోపిక్ హీరో ఆత్మహత్య, దుఃఖ సాగరంలో బాలీవుడ్. క్వారీలో మందుగుండు సామాగ్రి పేలుడు, ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు. వికసించిన మే పుష్పం, తిలకించిన స్థానికులు. సామాజిక భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగిరెడ్డి. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధోని బయోపిక్లో నటించి మంచి హీరోగా గుర్తింపు తెంచుకున్నారు. పలు టీవీ సీరియల్లో నటించి సినిమా హీరోగా తన కెరీర్ని కొనసాగించారు. సుశాంత్ సింగ్ 1986 జనవరి 21న పట్నాలో జన్మించాడు. 2013లో వచ్చిన కైపోచే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్ పేరుతో ఎంతోమంది విద్యార్థులను చదివిస్తున్నారు. చివరిసారిగా ఇన్స్టాగ్రామ్లో తన తల్లి స్మృతులను నెమరవేసుకుంటూ పెట్టిన పోస్ట్ అందరికీ కంటతడి పెట్టిస్తుంది. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా అనకాపల్లిలో నమోదైన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి రెడ్ జోన్గా ప్రకటించిన అనకాపల్లిలో మద్యం దుకాణాలను మూసివేయకపోవడంతో శారదానగర్ వైన్ షాప్ వద్ద స్థానిక మహిళలు నిరసన చేపట్టారు. మద్యం కోసం ఈ ప్రాంతానికి కొత్తూరు నుంచి ప్రజలు వస్తుంటారని, ఒకవేళ వాళ్లకు కరోనా కనుక ఉండి ఉంటే మా పరిస్థితి ఏమిటని మహిళలు ప్రశ్నించారు. మద్యం దుకాణాన్ని పూర్తిగా మూసివేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా కొత్తూరు అనకాపల్లి మండలం అండి. ఇక్కడ మా శారదానగర్ ముత్రాస్ కాలనీలో మా ఇళ్ళ మధ్యలో వెయిన్ షాప్ ఉండడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. కరోనా కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి జనాలందరూ గుమ్ములు గుమ్ముకుంటే కరోనాను మేము కంట్రోల్ చేయలేమండి. కరోనా కంటే ఎక్కువ ఈ మందు వల్ల వచ్చేసేలా ఉందండి. అందువల్ల దయించి ప్రభుత్వ వారు మాకు ఈ చాల ద్వారాగా మాకు సహకరించాలని, మా ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం అండి. మేము ఎన్ని మందులు వేసుకున్నా ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు తెలియదు. కరోనా కంటే ఏమి మందులు లేవు కాబట్టి ప్రభుత్వ గారు దయించి ఇక్కడ మందు ఉండకూడదు అండి. మందు తాగి ఎక్కడెక్కడ కొడతారో తెలియదు, ఎవరికే చెప్పుకుందో తెలియదు. మా పిల్లలు భయమే, రోడ్డు మీద తిరగాలన్నా భయమే. ఎక్కడ ఉన్నది ఒక్కసారి దయించి మా వీధిలో కూడా చూడండి. అని చేత మీ ప్రభుత్వ గారు మాకు సహకరించి అలాగే మాకు మా అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం అండి. షాపును ఇక్కడ ఉంచకూడదండి మాకు. అది క్వారీలో బండలను పేల్చడానికి అమర్చిన మందుగుండు సామాను పిడుగుపాటుకు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనలో క్వారీలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిండం గ్రామం వద్ద గల క్వారీలో చోటు చేసుకుంది. దీనిపై బొండపల్లి సబ్ ఇన్స్పెక్టర్ డి సాయికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారీని పేల్చడానికి ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాల వద్ద పిడుగు పడడంతో బాంబులు ఒక్కసారిగా పేలిపోయాయని, ఈ ప్రమాదంలో గిరిడ సన్యాసప్పుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఉంటే నెట్టండి. Thank you.
బండపల్లి మండలం గరుడపల్లి గ్రామానికి మరియు కొండకిండం గ్రామానికి మధ్యలో క్వారీలో వర్కర్స్ పనిచేస్తుండగా పిడుగు రావడం వల్ల అక్కడ రాళ్ళు జారిపడి రాళ్ళు తగలడం వల్ల ఒక వ్యక్తి దెబ్బలు తగిలి చనిపోవడం జరిగింది. ఇంకో వ్యక్తికి గాయాలయ్యి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అద్వితీయం, అద్భుతం, అతి సుందరం దీని సొంతం. సంవత్సరానికి ఒక్కసారే పూస్తుంది, కనువిందు చేస్తుంది, మండు వేసవిలో పుష్పిస్తుంది, పూతోటలో రాణిలా వికసిస్తుంది. కొన్ని పుష్పాలు సుగంధాలు సువాసనలతో మదిని దోచుకుంటే ఈ పుష్పం మాత్రం మనస్సును ఆకర్షిస్తుంది, వెరసి. దీని పేరు ఫుట్బాల్ లిల్లీ లేదా మే పుష్పం అని వాడుక భాషలో పిలుస్తారు. అసలు దీని శాస్త్రీయ నామం హిమత్స్. అత్యంత ఆకర్షణీయంగా, గుండ్రంగా, పెద్దదిగా పుష్పించి శోభాయమానంగా కనువిందు చేస్తుంది. అరుదైన పుష్పజాతికి చెందిన ఈ మొక్క దుంపగా భూమిలో నాటాలి. ఒకే కాండంగా ఎదిగి సహజంగా మే మాసంలో పుష్పిస్తుంది. దీనిని పెంచుకునే ప్రకృతి ప్రేమికులు దీని సుందర సుమధుర రూపాన్ని చూడటానికి ఏడాది ఆగాల్సిందే. సంవత్సరానికి ఒకసారి వికసించే ఈ పుష్పం అక్కిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నవమాలిని తన సొంతూరు నర్సీపట్నంలోని నివాసంలో జూన్ మాసంలో పుష్పించింది. సహజంగా మేలో వికసించే ఈ పుష్పం జూన్ మాసంలో పుష్పించింది. నర్సీపట్నంలోని పుష్ప ప్రేమికులను ఆకట్టుకుంది. సుమారు 20 రోజుల వరకు వికసించి ఉండడం దీని అరుదైన లక్షణం. పుష్ప ప్రేమికులు ఈ పుష్పం వికసించే వరకు ఎంతో అపురూపంగా పెంచుకుంటూ వేచి చూస్తుంటారు. ప్రత్యేక శ్రద్ధతో ఈ పుష్పకాండాన్ని సంరక్షిస్తుంటారు. నవమాలిని కుటుంబ సభ్యులు శశికళ, అమృతరావులు ఎంతో జాగ్రత్తగా పెంచుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఇంతటి అరుదైన పుష్పాన్ని తిలకించేందుకు ఉత్సాహపడుతున్నారు. సీనియర్ రిపోర్టర్ ఆనంద్ జన్మదిన వేడుకలు కేఎన్ఆర్ ఛానల్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజును ప్రముఖ సంఘ సేవకులు, బీజేపీ నాయకులు కన్నంరెడ్డి నరసింగరావు సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కేఎన్ఆర్ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ గాజుపక ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా పత్రికా రంగంలో విశేష సేవలు అందిస్తూ అందరితో కలిసిమెలిసి స్నేహశీలిగా సీనియర్ రిపోర్టర్ ఆనంద్ కొనసాగుతున్నారని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నామన్నారు. అనంతరం సాల్వాతో సన్మానించి కరోనా బాధితులకు మోదీ కిట్లు పంపిణీ చేయమని కేఎన్ఆర్ కిట్లను పంపిణీ చేశారు. మన సీనియర్ రిపోర్టర్ ఆనంద్ గారి పుట్టినరోజు వేడుకలు మా కేఎన్ఆర్ ఛానల్ ఆఫీసులో ఈరోజు అందరి సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి కరోనా సమయంలో కూడా తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, న్యూస్ కూడా కరెక్ట్ టైంకి కవర్ చేస్తున్నారు. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారే చెప్పారు, ఎవరైతే ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో, డాక్టర్స్ కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, విలేకరులు కూడా, అలాంటి విలేకరుల్లో మరి సీనియర్ రిపోర్టర్ గాజువాక్లో అందరికీ సుపరిచితులు, మంచి మనసున్న మంచి మనిషి ఆయన, అందరితో మృదు స్వభావి, అందరితో స్నేహశీలి, అందరితో మర్యాదగా ఉంటూ గొప్ప ఆశయాలున్న వ్యక్తి. మరి ఆయన ఈ మన మీడియాలో, ప్రింట్ మీడియాలో గత 15 ఏళ్లుగా గాజువాక్ ప్రాంతంలో ఎన్నో న్యూస్లు కవర్ చేస్తూ సమాజ శ్రేయస్సుకు ఆయన వంతు కృషి చేసినందుకు ఆనంద్ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవినీతి పరులపై సీఎం జగన్ యుద్దం చేస్తున్నారని, తెలుగుదేశం పైన కాదని వైసీపీ ప్రధాన కార్యదర్శి దారి వీరభద్రరావు తెలిపారు. నగర వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై పోరాటం చేస్తున్నామని, తండ్రి కొడుకులిద్దరూ కలిసి రాష్ట్ర సంపదను దోచుకున్నారని చంద్రబాబుని, లోకేష్ ను దుయ్యబట్టారు. అరెస్టులతో చంద్రబాబు వెన్నులో భయం మొదలైందని ఎద్దేవా చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందేనని విమర్శించారు. చంద్రబాబు ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు
వాళ్ళ అబ్బాయి పార్టీ అభినందిస్తున్నారు వాళ్ళ అబ్బాయి వల్లే మా ప్రభుత్వం పోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ లోకేష్ మనం రక్షించలేరు కాబట్టి ఈ పార్టీలో ఉండడం దండగ పైగా అప్రదష్ట పాలవుతాం అనేటువంటి భావంతో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని విడిచి వెళ్ళిపోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దాన్ని ఆపుకోవాలంటే అవినీతికి మద్దతుగా నిలబడవద్దని చంద్రబాబు నాయుడు గారికి హితోపదేశం చేస్తూ అన్ని రాజకీయ పక్షాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను మీరందరూ అన్ని రాజకీయ పక్షాలకు కూడా అవినీతిపై నేను చేసేటువంటి పోరాటానికి ఈ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అంచేతనే ఆయన్ని జైల్లో పట్టకుండా హాస్పిటల్లో పెట్టడం కూడా జరిగింది హాస్పిటల్లో ఆయన తాలూకు హెల్త్ కూడా రికవరీ అయిన తర్వాత తగ్గు తదుపరి చర్యలు ఉండడం అనేది జరుగుతుంది ఎవరు కూడా పోలీసుల్ని ప్రతి ఒక్కసారి కూడా అతనికి ఎవరికి ఏ రకంగా ఉన్నాడు ఎన్ని గంటలకు అరెస్ట్ చేస్తారు అతని తాలూకు ఆరోగ్య పరిస్థితి ఏంటి ఏంటిని ఎవరు అడగం అది పోలీసుల తాలూకు డ్యూటీ అది వారు అన్నీ కూడా తప్పనిసరిగా హ్యుమానిటేరియన్ కన్సల్టేషన్ కూడా డెఫినెట్గా ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు శాసనసభ్యుడైనంత మాత్రంలో ఇమ్యూనిటీ అనేటువంటి ఉండదు అంటే వాళ్ళకి ఎగ్జెంప్షన్ అనేటువంటిది లేదు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ క్రిమినల్ యాక్ట్ నుంచి ఎగ్జెంప్షన్ అనేది ఉండదు అయితే ఏంటంటే కేవలం అరెస్ట్ చేసిన తర్వాత స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయడమే ప్రభుత్వం తాలూకు బాధ్యత అంతే తప్ప అరెస్ట్ చేయకముందు స్పీకర్ అనుమతి తీసుకోవడం కానీ ప్రభుత్వ అనుమతి తీసుకోవడం కానీ లేదు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ చట్టం నుంచి అటువంటి మినహాయింపులు ఏమాత్రం కూడా లేవు తర్వాత చట్టాల్లో కూడా బీసీలను అయితే ఎలా చూడండి ఓసీలను అయితే ఎలా చూడండి ఇంకోళ్ళని అయితే ఎలా చూడండి అనేటువంటి నిబంధనలు ఏమి లేవు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 5 ఏళ్ళలోనూ కూడా అటువంటి నిబంధనలు ఆయన పెట్టుంటే బాగుండేవి కదా ఆయన మాట కొంచెం క్రెడిబిలిటీ ఉండేది కదా ఈవేళ కులాలు ప్రతిసారి కూడా కులాలు ఆయనకి కుల రాజకీయం చంద్రబాబు నాయుడు గారి ముందు నుండి అలవాటే గాజువాక 75వ వార్డు పరిధి పాత అయ్యన్నపాలెంలో 10 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో సామాజిక భవన నిర్మాణానికి గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మరియు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి 75వ వార్డు అభ్యర్థిని తిప్పల ఎమిలీ జ్వాలా పాల్గొని శంకుస్థాపన నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని అర్థవంతమైన పాలనను ప్రజలకు అందించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు శాతవాహన యువజన సేవా సంఘం అధ్యక్షులు గొందేసి నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గొందేసి అప్పారావు పెంటయ్య శ్రీనివాసరెడ్డి సత్యారావు తదితరులు పాల్గొన్నారు అలాగే ఓకే సార్ శ్రీ తిప్పల ఎమ్మెల్యే జ్వాలా గారికి అలానే గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ తిప్పల దేవన్ రెడ్డి గారికి మరి అలానే నిల్ముక్కు గ్రామ పంచాయతీ పెద్దలు గుందే సత్యారావు గారికి పాత ఎన్పాలెం మాజీ ప్రెసిడెంట్ గుందే సప్పారావు గారికి గుందే పెంటయ్య గారికి వాస అప్పారావు గారికి గొంప అప్పలరాజు గారికి గుందే శ్రీనివాసరెడ్డి గారికి వాస అప్పారావు గారికి అప్పారావు గారికి తదితర గ్రామస్తులందరూ కూడా మరి ఈరోజు మంచి కార్యక్రమం మరి ఇందాక సత్యారావు గారు చెప్పినట్టు మరి ఏదైతే ఈ ఊరికి మరి దాని యొక్క పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో దానికి ఉన్నటువంటి వాల్యూ గురించి ప్రమాణం చెప్పారు మరి దాన్ని ఈ యొక్క పెద్దల్ని మరి చాలా శిథిల స్థితికి వచ్చిన దాన్ని
బ్రహ్మాండంగా కట్టడానికి మరి ఎమ్మెల్యే గారు మరి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని మీద దగ్గర ఉండి నీట్గా గ్రామ పెద్దలందరూ కూడా మరి నీట్గా ఎలాగైతే అలాగ నీట్గా చక్క కట్టించుకొని, ఎందుకంటే మరి ఇందాక చెప్పినట్టు ఎంత డబ్బున్నా అయినప్పుడు కూడా ఇక్కడే పెద్దింటి దగ్గరే పెళ్లి చేసుకొని మరి ఆనవ అయితే ఎప్పటి నుంచి వస్తుంది కాబట్టి దాన్ని కొనసాగించే విధంగా మరి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామస్తులు అందరూ కూడా మనం ఆహ్వానించినందుకు మరి కమిటీ వారి అందరికీ కమిటీ వారికి గ్రామస్తులకి పెద్దలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. గ్రామ పెద్దలందరికీ, మహిళలకి, యువతలందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలాగా ముందు ముందుగా కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి. మీరు ఎంతగా అండగా ఉంటారో మాకు అంతగా మీకు కూడా మంచి పనులు జరుగుతాయని మేము మీకు ఈ సభా వేదికగా చెప్తున్నాను. మీరు మిగతా పెద్దలందరికీ, మిగతా వాటర్స్ అందరికీ చెప్పాలి కనుక, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1 ఇయర్ పరిపాలన ఏ రకంగా చేశారు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వాటి గురించి ఎక్కడైనా డిస్కస్ వచ్చినప్పుడు మీరు మాట్లాడినందుకు బాగుంటుందనే తలపుతో ఈ 4 మాటలు చెప్పడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పైసలు కవిన పేదవాడు పేదవాడిలాగే మిగిలి ఉన్నాడు. డబ్బున్నోడు డబ్బున్నోడులాగే అలాగే శతకోట్లకి అధిపతులు అవుతున్నారు. ఈ పేదవాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి ఈక్వల్గా ఎప్పుడు తయారు చేయగలగాల, లేక వాళ్ళు అలాగే గాలికి వదిలేయాలా అనే తలంపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదల గురించి, ఈ పేదల ప్రభుత్వం, ఈ పేదలందరికీ నేను సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పరిపాలన చేయాలని ఒక బడ్జెట్ సమావేశంలోనే 21 బిల్లు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నందుకు చట్టాలు తీసుకొచ్చారు. 18 బిల్లులకు ఒకే రోజున ఆర్డర్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి అతను ప్రజా సంకల్ప యాత్రలో మనం అందరం కూడా చాలామంది పాల్గొన్నాం. మన బాధలన్నీ కూడా చెప్తే విన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా అక్కులు చేసుకొని నీ బాధ ఏంటని అడిగాడు. అడిగిన తర్వాత అవన్నీ కూడా నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చేస్తాను అని చెప్పి మాటిచ్చాడు. అన్ని మాట ప్రకారంగా అధికారంకి ఆయనకు ఒక అవకాశం ఇచ్చాము. ఆయనతో పాటు నాకు కూడా మీరు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇచ్చారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ రుణపడి ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధోని బయోపిక్ హీరో ఆత్మహత్య, దుఃఖ సాగరంలో బాలీవుడ్. క్వారీలో మందుగుండు సామాగ్రి పేలుడు, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. వికసించిన మే పుష్పం, తిలకించిన స్థానికులు. సామాజిక భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.